నిత్యం నెల్లూరు నుండి బళ్ళారి వెళ్ళే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరోసారి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని గ్లోబల్ నగర్ వద్ద ఓ లారీ అతివేగంగా వచ్చి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ కింద భాగం పార్టులు ముక్కలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్టీరింగ్ లాక్ అయింది, బండి ఆఫ్ అయింది, రన్నింగ్ లో వాడి ఆఫ్ అయింది, స్టీరింగ్ లాక్ అయింది, కంట్రోల్ లేదు. స్టీరింగ్ ఉంటుంది లెఫ్ట్ వచ్చారు. బండిలో మీరు ఒక్కరే ఉన్నారా? బండిలో మీరు ఒక్కరే ఉన్నారా? వేరే డ్రైవర్ లేదు. రోడ్ స్టార్ట్ అయిపోయి ఒకరు చనిపోయారు, ఒకరు కాలు ఇరిగింది, రెండు లారీలు యాక్సిడెంట్ అయినాయి, ఒక స్కూటర్ గాయపడ్డాడు. దీనివల్ల దీని డేంజర్ లైట్ ఏర్పాటు చేసినా కోరుతున్నాను ప్రభుత్వానికి, పట్టించుకోకపోతే నిత్యం యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. దీనికి ఎవరు బాధ్యులు చెప్పండి? మీరు ఎవరు బాధ్యులు? కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 1 గంట ప్రాంతంలో ముంబై జాతీయ రహదారి కొత్తగా నిర్మించిన డివైడర్ కారణంగా గతంలో కూడా ఈ విధంగా ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి. దీని గురించి పట్టించుకున్న నాదుడు లేదు. ఇంతవరకు ఎంతోమంది చనిపోయి కూడా ఉన్నారు ఈ ప్లేస్లో. ఇదే స్పాటు గతంలో చాలా జరిగినాయి. మొన్నటికి మొన్న ఇటీవల ఒక లారీ కూడా ఇదే ఇన్సిడెంట్ అయింది. అప్పుడు కూడా మనం పట్టించుకోవాలి దాని గురించి. ఇప్పుడైనా సరే దీని గురించి పట్టించుకొని సిగ్నల్ లైట్ కానీ, మార్జిన్ కానివ్వండి, ఏదైనా డేంజర్ సిగ్నల్స్ కానివ్వండి, ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు షేఖ్ హారువాషా. కోవిడ్ నిధులతో మైనార్టీసీ ప్రధాన కార్యదర్శిగా నేను ఈ మధ్య నన్ను నియమించారు. ఈరోజు ముఖ్యంగా మాట్లాడడం ఏంటంటే ఈ డివైడర్ గురించి. ఈ డివైడర్ పూర్తిగా ప్రమాదాలకి కారణమైపోతుంది. అది దేనివల్ల అవుతుంది అనేది అర్థం కావట్లేదు. కడప నుంచి వచ్చే బండ్లు కరెక్ట్గా రాజేశ్వర హాల్ దగ్గర ఆ డివైడర్ని గుద్దుకోవడం, ఆ చనిపోవడం అంటే జరుగుతూ ఉంది. ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చే బండ్లు మొన్న ఈ మధ్యనే ఒక కుర్రాడు చనిపోయినాడు. మళ్ళా మొన్న ఒక యాక్సిడెంట్ అయితే అబ్బాయికి రెండు కాళ్ళు ఇరిగిపోయాయి. మొన్న రీసెంట్గా 10 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది, లారీ బోత పడిపోయింది. మళ్ళా ఈరోజు గ్లోబల్ స్కూల్ ఎదురుగా ఆ డివైడర్ బొగ్గు లేని బోత పడిపోయింది. ఆ లారీ దృశ్యం కానీ చూస్తే చాలా భయంకరంగా ఉన్నది. అక్కడ ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా జనాభా కానీ ఉండి కానీ ఉంటే పూర్తిగా ఉండే వాళ్ళందరూ ఇదైపోతారు. ఆ విధంగా ఉన్నది. అసలు దేనివల్ల ఆ డివైడర్ని గుద్దుకుంటున్నది అర్థం కావట్లేదు. అది అధికారులే వచ్చి దాన్ని చూసి అసలు దేనికి ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్ అవుతుంది, అసలు యాక్సిడెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళు చూడాలా చూసి నైట్ 9 గంటల ప్రాంతాన్ని వచ్చి కానీ వాళ్ళు ఆ విధంగా ఆ రోడ్డు పైన నుంచి అటు కానీ వచ్చి కానీ చూస్తే ఆ లైటింగ్ మీద వాళ్ళకి అర్థమవుతుంది అసలు డివైడర్ కనిపిస్తుందా లేదని. నా ఉద్దేశం ఏంటంటే ఆడ అసలు డివైడర్ మీద సిగ్నల్స్ అనే మాట లేవు. ఉన్నా ఎవరున్నాయో అసలు అసలు కనిపించడం లేదు. వచ్చి ఆడ గుద్దుకుంటున్నారు. యాక్సిడెంట్ తరచుగా ఆడే జరుగుతున్నాయి. ఇప్పుడు రాబోయే తరంలో కూడా ఇట్టే కానీ కానీ వదిలేస్తే పూర్తిగా అక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అసలు దేనివల్ల జరుగుతున్నది అధికారులు చూసి దాన్ని పూర్తిగా రెక్టిఫై చేయవలసిందే.